చెరి ఇంకా లేవలేదా? ఎందుకు లేస్తాడు? రాత్రంతా ఎక్కడెక్కడో తిరగడం, తెల్లారాక వచ్చి పడుకోవడం. చెరి, రే చెరి, లే. ఏంటమ్మా? కాఫీ ఇక్కడ పెడుతున్నాను, లేచి రెడీ అవ్వు. ఇప్పటికే చాలా టైం అయింది. లే, లేరా. ఆంటీ. ఏంటి? కాలేజ్కి వెళ్లే బస్ మిస్ అయింది. చెర్రీని డ్రాప్ చేయమని మా మమ్మీ చెప్పింది. జిమ్మీ, ఇంకేం చెప్పింది మీ మమ్మీ? చాలా చెప్పింది. ఏది కొని చెప్పు. నువ్వేం అడిగినా కాదనకుండా ఇచ్చేమంది. ఆహా. బైక్ వెనక కూర్చున్నాక స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నిన్ను గట్టిగా పట్టుకోమంది. ఇంకా నాకు సిగ్గేస్తుంది, నాకు చిరాకేస్తుంది. మీ మమ్మీ ప్లానింగ్ చేసి పంపిస్తే పడిపోవడానికి ఇక్కడ ఉన్నది వెర్రి కాదు, చెర్రీ. వెళ్ళు చెర్రీ, వెళ్ళు. ఏంటి సరస్వతి, తెగ చదివేస్తున్నావు? ఏం లేదు బాబు, ఇంగ్లీష్ నేర్చుకుందామని. బ్రూటల్ అంటే ఏంటి చెర్రీ బాబు? గోరాతి గోరంగా. తెలుగులో చెప్పండి బాబు. నువ్వు ఇంగ్లీషే కాదే తెలుగు కూడా నేర్చుకోవాలి. పొద్దు పొద్దున ఈ చెత్త న్యూస్ ఏంటి? వెళ్ళి పని చూసుకో. అమ్మా టిఫిన్ పెట్టు పెట్టు పెట్టు. ఏరా, ఇంత హడావుడు పడకపోతే తొందరగా లేచి రెడీ అవ్వచ్చు కదా. మీ మామయ్య కదరా సీఈఓ, తనకి ఫోన్ చేసి ఆఫీస్ కి గంట లేట్ గా వస్తానని చెప్పొచ్చుగా. చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేస్తానే కదా. ఫోన్ పైన పెట్టేశాడా ఏంటి? అసలు వాడు పొద్దు నుంచి కిందకే రాలా. అవునా మామయ్య? అరే ఇదేం మామయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మామయ్య, పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్కి వెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో. నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది, మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుంది అనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. నోట్లో కిళ్ళీలని ఊసేయండి. ఏయ్, కత్తులు పక్కన పడేయండి. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలు అనేది తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్, శోభన్ బాబులా ఉన్నాడు కదా ఫోటోలోనే. ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. పెళ్ళికొడుకు వస్తాడు అన్నావు, పెళ్ళికొడుకు తండ్రి వచ్చాడే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా? మోహన్ బాబు? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉందా? ఏదో చేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలకు ఆశీర్వాదాలు. నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది, మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయ్యా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం, గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. అమ్మా విజు, అమ్మా, అమ్మా విజు, అమ్మా, అమ్మా. టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవిత కాలం లేట్రా? ఎందుకంత టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో? చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా? పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటల్ వారిందని తాజ్మహల్ ని, చెదల పట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తామా? మాట్లాడరే మనం. ఇది అంతే, వయసు పెరిగిందని సొగసు తరిగిందని పెళ్ళెవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను, లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నే వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? ఏ, నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. అన్న బాబ్జీ రైట్ అండ్ రా, నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపాలు పెట్టినాం అన్నా, వేసేద్దాం అయిని. ఆగు, మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి, కావాలంటే జిమ్కానా గ్రౌండ్స్కి రండి. నేను ఒక్కడే, మీరు 20 మంది ఉన్నారు, ఇంకో 20 మందిని తెచ్చుకో. 20 20 తెచ్చుకో, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో.
అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? ఆయన టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులు కెళ్ళడం తప్పు కదా? దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? అక్బాబ్జీ పేరు వాడే. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ ఏంటంటే అన్నను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతా అక్బాబ్జీ కదా? అవును. పద ఆడింటికి వెళ్దాం. నిప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం. పద.